हाई अंडी नमस्ते नेनु मी रमादेवी ई रोज नेनु पच्ची मिरपकायल तोटी रेंडु रकालुगा मूत मिरपकायलु ए विधंगा चेसुकोवालो चूपिस्तानु इक्कड नेनु हाफ किलो मिरपकायलनि रेंडु प्लेट्लोकि पावु पावुगा तीसुकुन्नानु రెండు రకాలు చేసుకునే విధానం ఒకటి మజ్జిగ మిరపకాయలు ఇంకొకటి నిమ్మ రసం తోటి మిరపకాయలు చూపిస్తున్నాను ఈ మిరపకాయల్ని ముందుగా నీట్ గా వాష్ చేసి ఉంచుకున్నాను ఇవి తొడిమలు తీయకుండా తొడిమలు తోటి ఇలాగే ఉంచుకోవాలి ఇలా చిన్న చిన్న మిరపకాయలైతే ఊట మిరపకాయలకి టేస్ట్ చాలా బాగుంటాయి పెద్ద మిరపకాయలైతే మరలా కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కంటైనర్ తీసుకొని దానిలోకి ఒక హాఫ్ లీటర్ వరకు చిలుక్కున్న పెరుగుని బాగా మజ్జిగ చిలుక్కుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి 100 గ్రాముల వరకు కల్లు ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ salt అంతా కూడా కరిగేదాకా కలుపుకోవాలి ఒక పావు కిలో పచ్చి మిరపకాయలకి ఇలా మజ్జిగ రెడీ చేసుకోవాలి ఈ మజ్జిగలో salt కరిగిన లోపుగా ఇంకొక కంటైనర్ తీసుకొని దీనిలోకి ఒక హాఫ్ కప్ వరకు నిమ్మ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇవి హాఫ్ డజన్ నిమ్మకాయల తోటి సరిపోతుంది దాదాపుగా చాలకపోతే కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే దీనికి సరిపడా 2 టేబుల్ స్పూన్లు కల్లు ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పసుపుని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఈ రసంలోకి salt కరిగేలాగా చూసుకోవాలి ఈ ఇలా ఇప్పుడు ఈ జ్యూస్ లోకి ఈ salt కూడా కరిగేలాగా చూసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చిని లావు ఏదైనా పెద్ద సూదితో కాని లేదా సేఫ్టీ పిన్ తో కాని ఈ విధంగా గీరుకోవాలి ఇలా గీరుకొని దేనిలో 1/2 కిలో ఈ డబ్బాలో 1/2 కిలో ఈ డబ్బాలో 1/2 కిలోని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా గీరుకొని కాయలని ముందుగానే నేను వాష్ చేసి ఉంచుకున్నాను కొంచెం బాగా ముదిరి పెద్దగా లావుగా ఉండే కాయలైతే మాత్రం వేడి నీళ్ళలో ఒక్కసారి వాష్ చేసి వాటర్ అంతా తీసివేసి దీనిలో గాని వేసుకుంటే కారం తగ్గిపోయి చాలా బాగా ఉంటాయి అందువల్ల మనం ఇలా సన్న మిరపకాయలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఊర్న మిరపకాయలు అనేవి మనకి బజార్లో దొరుకుతాయి కానీ ఇంట్లో మనం చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయి కాయలు కూడా ఏర్కొని తెచ్చుకుంటాము నీట్ గా వాష్ చేసుకుంటాము చాలా బాగుంటాయి చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు అసలు కష్టం అనేది లేదు ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి ఈ విధంగా కుదించుకోవాలి ఈ salt అంతా కరిగింది మజ్జిగ అంతా కాయల్లోకి పడుతుంది ఇప్పుడు దీనిపైన మూత ఉంచి 3 డేస్ వరకు కూడా ఊరనివ్వాలి డైలీ కూడా కుదిస్తూ ఉండాలి ఇప్పుడు ఈ నిమ్మ రసంలో salt కూడా మనకి బాగా కరిగింది ఇప్పుడు ఈ కాయలు ఇదే విధంగా నిమ్మ రసంలోకి వీరు వేసుకోవాలి నిమ్మ రసంలో ఊర్న మిరపకాయలు అంటే మనకి ఎక్కడ బయట దొరకవు కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి గనుక మీరు ట్రై చేశారంటే ఎప్పుడూ ఇవి చేసుకుంటూనే ఉంటారు అంత బాగుంటాయి టేస్ట్ తక్కువగా వేసుకునే కారణం ఏంటంటే ఈ 3 రోజులకి ఈ రసం ఈ కాయలకి బాగా పట్టేస్తుంది అవసరమైతే మరలా చూసుకొని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు పచ్చి మిరపకాయల కారానికి నిమ్మ రసం పులుపుకి కాంబినేషన్ చాలా టేస్ట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కుదించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ పులుపు ఉప్పు అంతా కూడా నిమ్మకాయలకి బాగా పడుతుంది ఈ విధంగా 3 రోజుల వరకు ఇలా మూత పెట్టి ప్రతిరోజు కూడా కుదిస్తూ ఉంటే బాగా ఊరుతాయి చూడండి మిరపకాయలు ఊరపోసి 3 రోజులైంది ఒక్కసారి మూత తీసి చూద్దాము
ఇవన్నీ కూడా బాగా ఊరి కలర్ చేంజ్ అయినవి అలాగే ఇవి కూడా బాగా మజ్జిగలో కూడా బాగా కలర్ చేంజ్ అయినవి ఇప్పుడు రెండు ప్లేట్లు తీసుకొని ఈ రెంటిని కూడా ఈ ఊట రాకుండా ఇలా ప్లేట్లోకి పలుచగా ఆరబెయ్యాలి లేదా పాలిథిన్ కవర్ పైన కూడా ఆరేసుకోవచ్చు ఎలా ఆరబోసినా త్వరగా అయిపోతాయి పలుచగా ఉంటాయి ఇదే విధంగా ఈ మజ్జిగలో మిరపకాయలను కూడా ఇలాగే పలుచగా ఆరేసుకోవచ్చు ఈ రెండు ప్లేట్లని పూర్తిన ఎండ దగ్గరే చోట బాగా ఎండనివ్వాలి ఒక రోజంతా ఎండిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి కొంచెం కారం ఎక్కువగా ఉన్నది అనుకుంటే ఈ మజ్జిగ మిరపకాయలు మజ్జిగలోకి మరలా యాడ్ చేసుకోవాలి మజ్జిగ అంతా ఫీల్ చేస్తుంది అలాగే ఈ మిరపకాయలను కూడా ఒకసారి టేస్ట్ చూసి ఉండాలి అప్పుడు నిమ్మరసం తక్కువైపులు కారంగా ఉంటే మళ్ళీ మిగిలిన ఈ రసంలోకి యాడ్ చేసుకోవాలి లేదా ఇంకొంచెం రసాన్ని కూడా పిండుకొని యాడ్ చేసుకొని ఒక నైట్ అంతా మరలా ఆ విధంగా ఉంచుకున్నామంటే మనకి ఉప్పు తగ్గిన యాడ్ చేసుకుంటే టేస్ట్ కరెక్ట్గా సరిపోయేంత వరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి పూర్తిగా ఎండనివ్వాలి ఈ రెండు ప్లేట్లు అవసరం లేకపోతే ఈ రెండు కూడా పారబోసేసేయచ్చు అవసరాన్ని బట్టి మాత్రమే ఈ రెండు వాడుకోవాలి నిమ్మరసం కానీ మజ్జిగ కానీ అవసరం లేదు అనుకుంటే ఈ రెండు తీసేసేయచ్చు కరెక్ట్గా ఒకసారి టేస్ట్ చూసామంటే సరిపోతే ఇంకేం అవసరం లేదు కంప్లీట్గా ఒక 3-4 డేస్లో కల్లా పూర్తిగా ఎండిపోతాయి మంచి ఎండలో కానీ పెట్టించామంటే మధ్య మధ్యలో నిరుపుకుంటే చాలా త్వరగా ఎండుతాయి ఇవి మజ్జిగలో మిరపకాయలు ఇవి కూడా బాగా ఎండినవి ఇలా అన్నప్పుడు బాగా ఇలా ఎరుగుతున్నాయి అంటే కరెక్ట్గా ఎండినట్లు అలాగే నిమ్మరసంలో ఊరబెట్టిన మిరపకాయలు కూడా బాగా ఎండినవి ఇవన్నీ 3 డేస్లో కల్లా కూడా నాకు బాగా ఎండినవి ఇవి ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వ పెట్టుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటాయి ఎక్కువగా పెట్టుకునే వాళ్ళైతే మధ్య మధ్యలో కూడా తీసి మధ్యలో ఎండ పోసి మళ్ళీ స్టోర్ చేసుకుంటే చాలా బాగా నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం మనకు కావాల్సిన వరకు తీసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్లో పప్పు కూర రసం సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి ఇవి ఒక్కసారి మీరు కనుక ట్రై చేశారంటే కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ ఇంట్లో చేసుకుంటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్